తిరుపతి హాస్పిటల్లో ఆక్సిజన్ లేనందు వలన 11 మంది చనిపోయారు చెప్పేసి వార్త తెలిసిన తర్వాత నేను వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేశాను. తీరు వివరాలు తెలుసుకుంటే 26 మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయారని చెప్పేసి తెలిసింది. మందులు లేకుండా చనిపోవడం అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రాణవాయువుని కూడా సప్లై చేయని పద్ధతిలో గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఉంది? ఇది గడ్డగా అనుకుంటా గవర్నమెంట్ వల్ల అంటే ఇది కేవలం సర్కారీ హెచ్చరిక తప్ప ఇంకొకటి కానీ కాదు. కానీ పైపెచ్చు మన డాక్టర్స్ కలెక్ట్ ఏం చెప్తారంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ లేకుండా పోయి అంటున్నారు. ఆక్సిజన్ 5 నిమిషాలు లేని మాత్రం చనిపోరు, దాదాపు 45 మినిట్స్ ఆక్సిజన్ లేదు, అది అబద్ధాలు చెప్తూ ఉన్నారు. తర్వాత 11 మంది చనిపోయిన అబద్ధాలు చెప్తూ ఉన్నారు. పైపెచ్చు సమృద్ధిగా ఆక్సిజన్ ఉంది మా దగ్గర, వెంటిలేటర్స్ ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నాడు, 750 బెడ్లు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ బయట ఎందుకు అంతమంది తింటారు? చెట్ల కింద పొట్ల కింద? దాన్ని బట్టి గవర్నమెంట్ అధికారులు కూడా అబద్ధాలు చెప్తారు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? వాస్తవాలు చెప్పండి. ఆ వాస్తవాలు తెలుసుకోవడానికే నేను ఇక్కడి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అది మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళు నగరి సిఐ వాళ్ళు వచ్చి మధ్యలో ఆపేశారు. అంటే 4-3 కిలోమీటర్లు అండి. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు మమ్మల్ని ఆపచ్చు, కానీ మరణాలు ఆపుతున్నారు, ఏమన్నా ఆపగలుగుతున్నారు? ఆపలేకపోతారు కదా. అందువల్ల ఆక్సిజన్ సప్లైలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోతారు కాబట్టి చనిపోయిన కుటుంబాలకి కనీసం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు అందరూ బయట వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. తక్షణం దీని మీద ఆక్సిజన్ వెంటిలేటర్స్ సమృద్ధిగా సప్లై చేయమని డిమాండ్ చేస్తాను.